శుక్లాం భరదరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞాంతయి ఓం శ్రీ గురు పియో నమ నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో జన్మించినటువంటి వారి భవిష్యత్తు మరి ఏ విధంగా ఉంటుంది మీరు ఒకటే గమనించండి ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలు అనేది కూడా సూర్యునికి సంబంధించినటువంటి సంఖ్యలు అయితే దీంట్లో ఒకటి పది ఇవి రెండు స్వతహాగా ఏర్పరచుకున్నటువంటి సంఖ్యలు అండి అంటే ఒకటి ఎవరితో సంబంధం లేకుండా అద్భుతమైనటువంటి యోగం కలిగిస్తుంది పదో నంబర్ పదో నంబరుకు శూన్యానికి లేదండి ఇక్కడ అంటే ఏ గ్రహము ఏ గ్రహస్థితి కాదు అది అది కూడా ఒకటో నంబరే ఇక్కడ పంతొమ్మిదో నంబర్ ఉంది పంతొమ్మిది అంటే రవి కుజుడు ఒకటి రవి తొమ్మిది కూర్చుడు పంతొమ్మిది తొమ్మిదిని కూడితే ఏమవుతుందండి తొమ్మిది ఒకటిని కూడితే మళ్ళీ పది అది ఒకటి అది రవికి సంబంధించినటువంటి సంఖ్య తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే చంద్రుడు మరియు శని చంద్రుడు శని కూడితే వచ్చే నెంబరు మళ్ళీ రవికి సంబంధించిన సంఖ్య అయితే ముఖ్యంగానండి దీంట్లో ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క నంబరు ఒక్కొక్క ప్రాధాన్యత కలిగిస్తుంది ఇప్పుడు ఒకటో నెంబర్ ఉందనుకోండి చదువుకునే పిల్లలలో జ్ఞానశక్తి ఎక్కువగా ఉంటుందండి తెలుగు బాగుంటాయి వీరు చురుకుగా ఉంటారు అనధికాలంలోనే పైకి వస్తారు వీళ్ళ దగ్గర ఏమి లేకపోవచ్చు ఇప్పుడు కానీ ఫ్యూచర్ అంతా వీరిదేనండి కోట్లు సంపాదించగలుగుతారు ఉన్నతంగా జీవించగలుగుతారు ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఓనర్లు కాగలుగుతారు మంచి మంచి కంపెనీలకు సీఈఓ పొజిషన్లో ఉండంత స్థాయికి ఎదుగుతారండి అయ్యో మరి మేము ఒకటో తారీఖులో పుట్టాము ఒకటో సిరీస్లో పుట్టాము మాకు ఏమి జరగలేదే అని మీరు అనుకుంటే దానికి కారణాలు ఉంటాయండి కారణాలు ఉంటాయి కంపల్సరీ కారణాలు ఉంటాయి అది కారణం ఏంటంటే మన పేరేనండి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే ఎప్పుడైనా ఒక్కసారైనా మీ సంఖ్యాబలం గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఫలానా నా పేరు మా తల్లిదండ్రులు పేరు పెట్టారు ఆ పేరు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన నెంబర్ ఉంది ఈ గ్రహాలకు సంబంధించిన నెంబర్లను కొడుతూ ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ అనేది మన బర్త్ నెంబర్కు మన డెస్టిన్ నెంబర్కు సరిపోయే విధంగా ఉండాలి మన పేరు ఒక పర్సంటేజ్లో ఉండాలి అని మీరు ఎప్పుడైనా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకున్నారా ఆలోచించుకోలేదండి మీకు ఆ తీరుకి ఎక్కడదండి ఎప్పుడు కష్టపడమేనే ఎప్పుడు కష్టపడడం లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేయడమేనే మిమ్మల్ని మీరు ఆలోచించుకునే టైం కూడా లేదు మరి ఏమైనా సంపాదించారంటే ఏమీ లేదు కష్టపడుతున్నారు అంతే కష్టాన్ని పనిచేస్తున్నారు కాబట్టి మీ గురించి మీరు ఒకసారి తెలుసుకోండి ఎందుకంటే మంచి సంఖ్యలో భగవంతుడు ఒక పుట్టుకనిచ్చాడు ఒక అద్భుతమైనటువంటి పుట్టుకనిచ్చాడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో మీకు ఒక అద్భుతమైనటువంటి పుట్టుకనిచ్చాడు సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోండి దాన్ని ఆస్వాదించండి ధనవంతులు కాండి మీరు కాకపోతే ఇంకెవరు అవుతారండి ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి మనకు అదృష్టం అన్ని వేళలా కలిసి రాదండి ఒక్కొక్క టైంలో కలిసి వస్తుంది ఆ టైంలో కలిసి వచ్చినప్పుడు మీరు ఒక అడుగు ముందుకు పోయండి మున్సిపాలిటీ వాళ్ళు నల్లాను విప్పినప్పుడే బిందె పెట్టండి నిండిపోతుంది నల్లా విప్పినప్పుడు మనం అక్కడ కూర్చొని వెయిట్ చేస్తే ఏమొస్తుందండి వస్తుందండి ఏమీ రాదు టైం వేస్ట్ అయిపోతుంది మీరు ఈ తేదీలో పుట్టిన ఉపయోగం లేదండి ఆ తేదీలో పుట్టారంటే దాన్ని సరి చేసుకోవాలి మన పేరును సరి చేసుకోవాలి ఆ సరి చేసుకున్నటువంటి పేరును రోజు నోట్బుక్లో రాయాలి లాగా అప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుంది మీరు రాయలేదనుకోండి ప్రయోజనం ఉండదు ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి ముఖ్యంగా పుట్టినప్పుడే వాళ్ళకి మంచి చక్కటి పేర్లు పెట్టండి వారి భవిష్యత్తు బాగుంటుందండి వారికి ఉన్నతంగా జీవించే అవకాశం ఉంటుంది మీరు మీరు పడినటువంటి కష్టాలు మీ పిల్లలు పడకుండా ఉండాలంటే వారి పేరు మంచి సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి మీ పిల్లలు కనుక ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీలలో పుడితే మీ అంత అదృష్టవంతులు లోకంలో ఎవరు ఉండరండి సూర్యునికి సంబంధించిన సంఖ్యలో పుట్టినటువంటి వారు చదువులో చాలా టాపర్గా ఉంటారు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది ఉన్నతంగా జీవిస్తారు ఎప్పుడు అంటే వారి పేరును మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఒక థర్టీ ఫైవ్ ఎబో అయినా పర్సెంటేజ్ ఉంటే వాళ్ళు బాగుపడతారు ఒకవేళ ఆ పర్సెంటేజ్ లేదనుకోండి ఎంత కష్టపడి సంపాదించినా కూడా బూడిద పోసినా పన్నీరుగానే మిగులుతుంది కాబట్టి ఈ ఒకటి పది పంతొమ్మిదో తేదీలలో పుట్టినవారు భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుందండి అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంటుంది అండి గుర్తుపెట్టుకోండి వేరేవాడి చేతిలో ఉండదండి మన చేతిలో ఉంది మనం కష్టపడాలి ఆ కష్టాల విధంగా ప్రతిఫలం లక్ అనేది నేను కల్పిస్తాను అంతేనండి ఈ రెండు జత కొడితే చప్పట్లో రెండు చేతులు కలిస్తే చప్పట్లు ఎలాగో ఈ రెండు కలిస్తేనే అదృష్టం అన్నది కూడా మీకు కలుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో